Hope Association. New Hope Association, IRCA, recognized by Ministry of Social Justice and Empowerment, Government of India. Purpose is coronavirus. Coronavirus and alcoholism. నేను మీ అందరిలో అవగాహన తీసుకొని రావడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం జరిగింది. మనము మనతో పాటు మన తోటి ఉండే మనుషులను కూడా మనకు అవగాహన పెంచాలి. మనం బాగుండాలి, మనతో పాటు పక్కన వాళ్ళు కూడా బాగుండాలి. ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తి గురించి అయితే మీ అందరికీ దృష్టిలో ఉంది, తెలుసు. కాకపోతే ఈ తాగుబోతనం కానీ డ్రగ్ అడిక్షన్ గురించి కానీ అంత అవగాహన ఉండకపోవచ్చు, లేకపోతే మనతో పాటు ఉన్న వాళ్లకు తెలియదు. ఎందుకంటే ఈ బానిసత్వం అనేది ఎలా పెరుగుతుంది, ఎన్ని రోజులకు తగ్గుతుంది, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఎలా అంతమైంది అనేది ఎవరు కూడా ఊహించలేని విషయం. కాబట్టి మనం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళు బాగుండాలి అని అంటే ఈ రోగాల నుంచి కానీ తాగుబోతనం అనే జబ్బు నుంచి కానీ మనందరము బయటపడి గవర్నమెంట్ ఇచ్చిన సూచనల మేరకు, WHO ఇచ్చిన అంశాల మీద కానీ మనం పరిశీలన చేసుకొని మనకు మనం జాగ్రత్త పరచుకోవడం ఒక్కటే కరోనా వైరస్ నుంచి మనం దూరంగా ఉండడానికి, లేకపోతే ఈ తాగుబోతనం నుంచి బరిలో మనం పడకుండా ఉండడానికి ఎంతో దోహదపడతాయి. నేను మన న్యూ హోప్ అసోసియేషన్ సంస్థ తరఫున డాక్టర్ కృష్ణారెడ్డి, జనరల్ సెక్రటరీ. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నేను న్యూ హోప్ అసోసియేషన్ తరఫున మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ సలీంనగర్ మలక్పేట్ హైదరాబాద్లో ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. 12 ఏళ్ల క్రితం స్థాపించబడింది. స్థాపించబడిన ఉద్దేశం ఏంటి అంటే ఆల్కహాలిక్స్ అంటే తాగుడు అనే వ్యసనానికి బానిసైన వాళ్ళు మరియు డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసైన వాళ్ళని ఆ వ్యసనాల నుండి కాపాడేందుకని ఈ నాన్ ప్రాఫిట్ సంస్థ స్థాపించబడినది. దీన్ని స్థాపించింది డాక్టర్ డివి కృష్ణారెడ్డి గారు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో వేల మందికి మరొక కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. అందుకే ఆ పేరు కూడా న్యూ హోప్ అంటే ఒక కొత్త ఆశ, కొత్త ఆశ అని దీనికి పేరు పెట్టడం జరిగింది. సో ఈ సంస్థ ద్వారా మేము ఎన్నోసార్లు ఎన్నో ప్రోగ్రాంలు కండక్ట్ చేసాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏంటి అంటే కరోనా అనే దానికి మొత్తం ప్రపంచం గజగజలాడిపోతుంది, వణుకుతోంది. సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఒకళ్ళకొకళ్ళు భౌతిక దూరం పాటించాలి మరియు మాస్క్ వేసుకుని మనం ఇంకోళ్ళతో మాట్లాడాలి. అది ఎవరైనా సరే, మన వాళ్ళు బయట వాళ్ళు చిన్న పెద్ద అని ఎవరు లేరు, ఎవరైనా అంతే చేయాలి. కాబట్టి ఇది ప్రస్తుతాన్ని చాలా కష్టకాలం. అందుకని ఇక్కడ కూడా మా దగ్గర కూడా ఉన్న వాళ్ళల్లో కూడా అందరినీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసేటట్టే మెయింటైన్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, తాగుడు కానీ డ్రగ్స్ కానీ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే రెండు కారణాలు. మొదటిది మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే తాగుడు కానీ ఏదైనా డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి. అంటే వాళ్ళ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. కరోనా ఎఫెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడమే. అందుకనే చిన్నపిల్లలకి, వయసులో పెద్దవాళ్ళని జాగ్రత్తగా ఉండడం అనేది ఎందుకు అంటే వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఉండదు కాబట్టి. సో ఈ తాగుడు కానీ వేరే డ్రగ్స్ ఎటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళకైనా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వాళ్ళకి కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండవది ఏంటి అంటే తాగిన మత్తులో కానీ మరి లేదా డ్రగ్స్ మైకంలో ఉన్నవాళ్ళు ఇవన్నీ మర్చిపోతారు. భౌతిక దూరం పాటించడం కానీ మాస్క్ వేసుకొని తిరగాలన్నది ఇవన్నీ మర్చిపోతున్నారు. ఒకళ్ళనొకళ్ళు ముట్టుకొని దగ్గరకు దగ్గర కూర్చొని మాట్లాడడం ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళు మత్తులో ఉన్నవాళ్ళు. ఇంకా మత్తులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏమర్థం అవుతుంది? సో దాని ఈ రెండు కారణాల వల్ల వీళ్ళకి కరోనా సోకే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం మా ఆర్గనైజేషన్ ఇదే ఎజెండా కింద పెట్టుకొని తెలిసినంత వరకు ఎక్కడ కుదిరితే అక్కడ, ఐ మీన్ ఏ మాధ్యమంలో వీలైతే ఆ మాధ్యమంలో దీని మీద అవగాహన కల్పిస్తోంది. ఇది జోక్ కాదండి, ఇది మాత్రం జోక్ కాదు. ఎందుకంటే ఇది తెలిసిన వాళ్ళకే టక్మన్ వచ్చింది అంటే అయ్యో వాళ్ళకి వచ్చిందా అని ఆశ్చర్యపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. సో అందుకనే దీని గురించి అని మేము వేరువేరు ప్రోగ్రాములు కండక్ట్ చేసి అన్ని ప్రోగ్రాముల్లో చెప్పేది ఒకటే, దయచేసి దూరం పాటించండి. సొంత వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా దీనికి రావడానికి నా వాళ్ళు రాదు,
వీళ్ళైతే రాదు వాళ్ళైతే రాదు అని ఏం లేదు, ఎవరి త్రూ ఎవరికైనా రావచ్చు. అదే మా ఆర్గనైజేషన్ ప్రస్తుత ఎజెండా. లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు ఎన్నో వేల మందికి ఈ ఆర్గనైజేషన్ ద్వారా తాగుడు నుంచి మరియు మత్తు పదార్థాల నుంచి విముక్తి లభించింది. వాళ్ళు ఇప్పుడు ఎంతో హాయిగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించి చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు. అదే గోల్ కింద పెట్టుకుని డాక్టర్ డివి కృష్ణారెడ్డి గారు ఇంకా మరికొంతమందికి సహాయం చేయాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎక్కువ మందిని ఇక్కడ చేర్చుకోలేకపోతున్నారు, ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, అందరినీ ఒకసారి ఒక చోట కూర్చోబెట్టలేం కాబట్టి. అందుకని తక్కువ మందినే తీసుకోవడం జరుగుతోంది. కానీ ఒకసారి కరోనా మళ్ళీ కంట్రోల్లోకి వస్తే ఇదివరకట్లాగే ఎంతమందికి అయితే చేయగలిగితే అంతమందికి సహాయం చేయాలని ఆశ అని కోరుకుంటున్నాము. దయచేసి అందరూ కూడా మీ మీ పరిధిలో ఎప్పుడైతే చిన్న చిన్న చోట్ల నేను చెప్తున్నా కానీ నేను చూసిన అందరికి తెలిసిందే కూరగాయల మార్కెట్, కూరగాయల మార్కెట్లో ఎవరు పట్టించుకోవట్లే, 10 మంది ఒకే చోట గుమ్మిగూడుతున్నారు. ఏం కాదులే మనకేం కాదు, ఎవరికి వాళ్ళు ఏంటంటే నాకు రాదులే, వచ్చే వరకు తెలియదు, ప్రతి ఒక్కళ్ళు ఇదే అనుకుంటున్నారు, ఏ నాకు రాదులే వాడికైతే వచ్చింది కానీ నాకు రాదులే. చిన్న చిన్న చోట్ల కిరాణా షాప్లో కూరగాయల మార్కెట్లో అలాంటి చోట్ల జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఎక్కడో వెళ్ళి హాస్పిటల్లోనే కరోనా రావాల్సిన అవసరం లేదు, మన ఇంటి పక్కనే రావచ్చు మనకి. సో అది మెయిన్ ఇది. అండ్ స్పెషల్లీ ఎవరికైనా అలవాట్లు ఉంటే దయచేసి అలవాట్లు మానేయండి అనే చెప్తాం. ఈ ఆర్గనైజేషన్ తరఫునైతే 100% మానేయండి అని చెప్తాం. ఈ అలవాటు వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, ఎవరికి ఏ ప్రయోజనం లేదు. లేకపోయినా ఒకవేళ మానలేకపోయినా మీ కంట్రోల్లో మీరు జాగ్రత్తలో ఉండండి. మత్తు పదార్థాలు కానీ అదే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అప్పుడు మన మైండ్ కొంచెం వేరే ఇదిగా ఉంటుంది కాబట్టి మనం మర్చిపోతాం, అరే వీళ్ళతో ఇంత దూరంలో ఉండాలి లేకపోతే. అలాగే మీకు ఎటువంటి సహాయం కావాలన్నా న్యూ హోప్ అసోసియేషన్ సలీం నగర్ మలక్పేట్ హైదరాబాద్ దయచేసి కాంటాక్ట్ చేయండి. ఫోన్ నంబర్ కావాలంటే 9966771196, 9966771196. ఇది డాక్టర్ డివి కృష్ణారెడ్డి గారి పర్సనల్ నంబరు. మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు సలహా ఇస్తారు, వాళ్ళ సలహా మేరకు మీరు ఫాలో అవ్వచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి, కరోనా ఆల్కహాల్ కానీ ఎటువంటి మత్తు పదార్థాల ఎఫెక్ట్లో ఉన్నప్పుడు దాని అది మనకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. నాకు పర్సంటేజ్ బేసిస్లో నేను చెప్పలేను, నాకు తెలిసి అయితే అది 20-30% ఎక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి, మోస్ట్ ఇంపార్టెంట్ రోగ నిరోధక శక్తి అనేది కంప్లీట్ నాశనం అయిపోతుంది బాడీలో. అది లేనప్పుడు కరోనా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎవరికైనా. మనలో చాలామందికి వచ్చింది కూడా బయటపడట్లేదు, ఎందుకు అంటే మనకు రోగ నిరోధక శక్తి ఉండడం వల్ల. ఆల్కహాల్ కానీ మత్తు పదార్థాలు తీసుకునే వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఉండదు, సో బయటకు వస్తుంది. సో దయచేసి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా న్యూ హోప్ అసోసియేషన్ని కాంటాక్ట్ చేయండి, మేము ఇక్కడ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము.